बीसी विद्यार्थी संघं ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరులో మొండివైఖరి నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు భాషా ముద్రద అధ్యక్షతన ఈ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు ఇకనైనా విద్యార్థుల పట్ల మొండివైఖరిని వీడి ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేయాలని వారు అనంతరం వినతి పత్రం కలెక్టరేట్ ఏవోకి అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చలో కలెక్టరేట్ ముత్తడి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఎండింగ్ లో ఉన్న ఫీస్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 35000 కోట్లు ఎండింగ్ లో ఉంది విద్యార్థుల జీవితాలతోటి ఈ రోజు ప్రభుత్వం ఆడుకుంటున్నది ఈ దీని దృష్టి పెట్టుకొని ఈ రోజు ఇంతే మంది విద్యార్థులు అనుకోకుండా ప్రభుత్వం ఇలాగే ఉండి వైఖరి చేస్తే 10,000 మంది తోటి లక్షల మంది విద్యార్థుల తోటి ఈ రోజు మేము ఉద్యమాలు చేయాల్సిన సందర్భం వస్తుంది 2,000 మంది 2,000 కోట్ల తోటి బీసీ సప్లై ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలి।